సో అందరికి ఇలాంటి ఒక మెమొరబుల్ ఫిల్మ్ అందించారు మీరిద్దరూ కలిసి, అన్నదమ్ములు ఇద్దరు కలిసి. థ్యాంక్ యూ సో మచ్. మేము ఫ్యాన్స్ తరఫున, ఆడియన్స్ తరఫున మేము చెప్పాలి థ్యాంక్స్. సో ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్గా యాక్టర్గా కలిసి ఇన్నాళ్ళకి కలిసి చేశారు ఒక ప్రాజెక్ట్. సో ఆన్ స్క్రీన్ మీ ఇద్దరిని చూడొచ్చా? మీ మైండ్లో ఆ థాట్ ఉందా? ఉందండి, ఉంది, డెఫినెట్గా ఉంది. కానీ ఫోర్సబుల్గా మాత్రం చేయాలి అనేది లేదండి. ఇట్ హ్యాస్ టు హ్యాపన్ అన్నట్టు. ఇప్పుడు మేము చెయ్యాలి 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 అని కూర్చుంది కాదు. ఇద్దరం కలిసి బ్యానర్లో చెయ్యాలి, ట్రైన్ ఫ్రమ్ రబసా నుంచి అనుకుంటున్నాం, చెయ్యాలి, కలిసి చేద్దాం, కలిసి చేద్దాం, కలిసి చేద్దాం, కలిసి చేద్దాం. అది ఇప్పటికీ సెట్ అయ్యి ఇప్పటికీ బలవంతంగా మూడు క్యారెక్టర్లు వేయాలి ఎన్టీఆర్ రాజు కాబట్టి అనుకుంది కాదు. రుచికంగా మాకు తగిలింది, వెరీ కోయిన్సిడెంటల్ గా మాకు బ్రదర్స్ క్యారెక్టర్, ఐ మీన్ బ్రదర్స్ ఇంపార్టెన్స్ ఉండే, సెంటిమెంట్ ఉండే ఫిల్మ్ అవ్వచ్చు, అది త్రిపాత్ర అభినయం అవ్వచ్చు, అది మేము ఫోర్స్ఫుల్ గా అనుకుంది కాదు. సో అలాగే మీ ఇద్దరం కలిసి చెయ్యాలంటే అది ఎప్పటికి జరుగుతుందో, అది ఎప్పుడు ఎవరు రాసి పెట్టి, బేసిక్లీ కథ రాయాలండి, అది ఇక్కడ రాసి పెట్టి ఉండాలి, దాన్ని రాసే వ్యక్తి కూడా ఉండాలి. సో అది ఎప్పుడు కుదురుతుందో తెలీదు, బట్ డెఫినెట్ గా మాత్రం అది ఆ రోజు అలాంటి కథ, అలాంటి ఎక్సైట్మెంట్ మళ్ళీ మా ఇద్దరికి కలిగినప్పుడు ఇద్దరం కలిసి చెయ్యాలి అని డెఫినెట్ గా తప్పకుండా డెఫినెట్ గా చేస్తాం. ఆ రోజు త్వరలోనే రావాలని మాత్రం మేము గట్టిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. Yeah.